Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ జంపింగ్ నేతపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నట్లే. వైసీపీకి పట్టున్న ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మళ్లీ పాత కాపులకే పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలు యాక్టివ్గా లేకపోవడంతో పాత వారికే పార్టీ ఇన్ఛార్జ్గా నియమించాలని, పాతవారినే పార్టీ ఇన్ఛార్జ్లుగా నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి ఇన్ఛార్జ్గా ముత్తుముల అశోక్రెడ్డి ఉన్నప్పటికీ ఆయన వైసీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఎప్పుడైనా వైసీపీలో చేరే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గంలో పిడతల కుటుంబానికి మళ్లీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీ బలహీనంగానే ఉంది. కాంగ్రెస్కు కంచుకోట లాంటి నియోజకవర్గం అది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అది జగన్ పార్టీ వైపు మరలింది. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో గెలిచిన ముత్తుముల అశోక్రెడ్డిని తన పార్టీలోకి తెచ్చుకున్నారు చంద్రబాబు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో దాదాపు 80,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అశోక్రెడ్డి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అత్యంత సన్నిహితుడు. పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బలమైన నేతను రంగంలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో పిడతల కుటుంబానికి మంచి పట్టుంది. దశాబ్దాల పాటు గిద్దలూరు నియోజకవర్గాన్ని ఏలింది. ఇప్పటి వరకు గిద్దలూరుకు 15 సార్లు ఎన్నికలు జరిగితే పిడతల కుటుంబం 7 సార్లు విజయం సాధించింది. దీంతో చంద్రబాబు పిడతల సాయి కల్పనారెడ్డిని తన టీంలోకి తీసుకున్నారు. రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలుగా నియమించారు. పిడతల సాయి కల్పనారెడ్డి 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అశోక్రెడ్డిపై నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పిడతల కుటుంబానికే గిద్దలూరు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.